వంటకాలకు స్వాగతం. ఈరోజు మనం తయారు చేసే రెసిపీ ఏంటంటే అన్నవరం ప్రసాదం. గోధుమ రవ్వతో దీన్ని చేసుకుంటారు. అన్నవరంలో సత్యదేవన ప్రసాదం తెలుసు కదా, సేమ్ అక్కడ ఎలా వస్తుందో అదే టేస్ట్తో మనం తయారు చేస్తున్నాం. ఇప్పుడు ముందుగా దానికి కావాల్సిన పదార్థములు, ఒక కప్పు ఎర్ర గోధుమ రవ్వ, దానికి సరిపడ ఒక కప్పు బెల్లం, డ్రై ఫ్రూట్స్గా బాదం, జీడిపప్పు, టేస్టీ కోసం ఇలాచీ. మనకి దీనికి ఒక కప్పు రవ్వకి 3 కప్పులు వాటర్ తీసుకోవాలి. దానికి సరిపడినంత నెయ్యి. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఫాన్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది హీట్ ఎక్కింది. ఇందులో మనం నెయ్యి వేసుకుందాం. ముందుగా నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు అది వేయించుకొని తీసుకుందాం. 1 స్పూన్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇందులో ఇది కరిగిన తర్వాత ఈ జీడిపప్పు వేసుకొని ద్వారగా వేయించుకొని తీసేసుకోండి. ఏముంటే అవి వేసుకొచ్చి ఇంట్లో ప్రస్తుతానికి నా దగ్గర బాదం జీడిపప్పు వస్తే అవి వేసాను. అయితే ఇవి చిన్న మంట మీద ద్వారగా వేయించుకుంటే బాగుంటాయి. వస్తారు కదా, ఇలా తీసేసుకొని బౌల్లోకి ఇదే నెయ్యిలో రవ్వ వేసుకొని ద్వారగా వచ్చే వరకు, మంచి స్మెల్ వచ్చి పచ్చివాసన పోయి ద్వారగా వచ్చే వరకు వేయించుకుందాం. ఈ కప్పుతో తీసుకున్నాను, ఈ కప్పుతోనే 3 కప్పులు వాటర్ తీసుకుందాం. తీసుకుంటే ఇదే నెయ్యిలో దీన్ని బాగా వేయించుకుంటే బాగుంటుంది. దీనికి గోధుమ రవ్వలో వైట్ది ఉంటుంది, రెడ్గా ఉంటుంది, రెడ్డది తీసుకుంటే బాగుంటుంది ప్రసాదానికి. ఇలా చిన్న మంట మీదే మొత్తం వేయించిన తర్వాత వాటర్ వేసుకుంటాము చూడండి. ఇప్పుడు అది ద్వారగా వేగింది, చూసారు కదా, అలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకున్నాం. ఇది వేగిన దాంట్లోనే ఇలానే ఇందులోనే వాటర్ వేసేసుకోవచ్చు. 3 కప్పులు వాటర్ వేసుకొని మూత పెట్టుకుంటే బాగా మనకి ఉప్మా ఎలా తయారవుతుంది, వాటర్ అంటే ఇంటిపై వరకు అలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కప్పుతో 3 కప్పులు వాటర్ వేస్తున్నాం. చూసారు కదా, 3 కప్పులు వాటర్ వేసి ఒకసారి రోలింగ్ బౌల్ వచ్చే వరకు వెంటనే చక్కగా చిన్న మంట పెట్టేసి మూత పెట్టుకొని బాగా దగ్గరగా కుక్ అయ్యాక అప్పుడు బెల్లం వేసుకోవాలి. చూసారు కదా, చక్కగా మనం ఇది ఆరోగ్యానికి మంచిది, పిల్లలకి చక్కగా బలమైన ఫుడ్, బెల్లము, గోధుమ, ఒక నెయ్యి, ఇందులో డ్రై ఫ్రూట్స్ దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు, మనం పిల్లలకి మనం కూడా తినొచ్చు. హెల్తీకి హెల్తీ, టేస్టీకి టేస్టీ, చక్కగా మంచి స్వీట్ కూడా. మనం బయట తెచ్చుకునే స్వీట్ కంటే ఇలా ఇంట్లో చేసి పెట్టుకుంటే బాగుంటుంది. చూసారు కదా, రోలింగ్ బౌల్స్ వస్తున్నాయి. అవి వచ్చిన తర్వాత చిన్న మంట పెట్టుకొని మూత పెట్టేసుకుందాం. చూసారు కదా ఎలా వస్తున్నాయి రోలింగ్ బౌల్స్, ఇంతే. దీన్ని ఇప్పుడు చిన్న మంట పెట్టుకొని మూత పెట్టుకొని మళ్ళీ తర్వాత చూద్దాం. మూత తీసుకొని ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం. మన అన్నవరం ప్రసాదం కదా, మనకు ఉప్మా చేసుకుంటే ఎలా వస్తుంది, అలా అయిపోవాలి, కొత్తగా ఉడికిపోయింది, వాటర్ అంతా ఇంకిపోయింది. చూసారు కదా, ఇప్పుడు మనం ఈ బెల్లం చక్కగా పొడి చేసి పెట్టుకున్నాం, ఇది వేసేసుకుందాం. ఇలా పొడిలా చేసుకుంటే మనకి త్వరగా కరిగిపోద్ది ఇందులో. అదే గడ్లగా ఉంటే కొంచెం కరగడానికి మనకి టైం ఎక్కువ పడుతుంది అన్నమాట. కొంతమంది తాటి బెల్లం వేసేస్తారు ఏంటంటే బ్లాక్ కలర్గా రావాలని, కానీ ఎవరి టేస్ట్ని బట్టే వాళ్ళు కొంతమంది షుగర్ వేసుకుంటారు, కొంతమంది హనీ కలుపుకుంటారు. బ్రౌన్ కలర్ రావడానికి హనీ కలుపుతారన్నమాట. మనం
చక్కగా కృత్రిమంగా చేసుకుందాం. మిక్సీ చేసేసి అన్నీ అలా చేసుకోకూడదు. మనకి ఆ టేస్ట్ వస్తుందా రావట్లేదా, కలర్ మనకి కలర్ ముఖ్యమా టేస్ట్ ముఖ్యమా, చూసారు కదా. అది ఇదంతా కరిగాక దగ్గరగా వచ్చాక మళ్ళీ ఒకసారి నెయ్యి వేసుకొని, నెయ్యి దీంట్లో ఎంత ఎక్కువ అంటే అంత టేస్టీగా ఉంటుంది. చక్కగా ఇది పొడి పొడిగా రావచ్చే వరకు మనం చేసుకుందాం. ఇదంతా దగ్గర అయిపోయాక మీకు చూపిస్తాను. స్వీట్ చూసుకొని వేసుకోవడమే, ఒక కప్పుకి ఒక కప్పులా వేసుకుంటే సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినేవారు అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. అదంతా దగ్గర అయ్యాక మళ్ళీ చూద్దాం, మూత తీసుకొని చూద్దాం ఎంతవరకు వచ్చిందో. చూసారుగా దగ్గరగా కుక్ అయిపోయింది, ప్రసాదం రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఇలాచి కూడా వేసుకుందాం. ఇలాచి వేసుకున్నాం చూసారు కదా, డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మధ్యలో ఒకసారి నెయ్యి వేసుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టుగా. బాగా ఈ రైతులోనే ఒక్క 2 మినిట్స్ ఉడితే మనకి చక్కగా ప్రసాదం రెడీ అయిపోయినట్టుగా. ఇప్పుడు చూసారు కదా కలర్ కూడా చక్కగా మారింది, మనం ఏమి వేయకుండానే బ్రౌన్ కలర్ వచ్చింది చూసారా. ఇలాగో ఇలాచి డ్రై ఫ్రూట్స్ వేసాం కదా, ఒక 2 మినిట్స్ ఇలాగ ఒక నేతిలోని కొంచెం ఇలా ఉడికితే ఇంకా టేస్ట్ వస్తుంది చూసారుగా. పొడి పొడిగా చక్కగా రవ్వ రవ్వలా ఎలా ఉందో గింజ గింజలుగా కనిపిస్తుంది. మనకి అన్నవరంలోని సత్యనారాయణ ప్రసాదం ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో చక్కగా అలాగే ఉంటుంది. మనం ఏమీ వేయలేదు, ఇంకా తాటి బెల్లం తేనె ఏమీ మిక్స్ చేయకుండానే ఓన్లీ బెల్లంతోనే చేసుకున్నాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ, బెల్లం రవ్వ నెయ్యి అంతే. చూసారు కదా 2 మినిట్స్ అయిపోయాక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సరిగా ఫ్రెండ్స్, మన అన్నవరం ప్రసాదం రెడీ అయిపోయింది. నేను ఎలా ట్రై చేశానో మీరు కూడా అలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలపండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ క్లిక్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి. బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను కొత్త రెసిపీస్ ఏమి పెట్టినట్టునే మీకు నోటిఫికేషన్ అవుతుంది.